నమస్తే బాబాయ్. నమస్తేరా, ఇలా వచ్చావేంటి? స్వీట్ తీసుకో బాబాయ్. ఏంట్రా విశేషం? నాకు ఇల్లు వచ్చింది. ఇల్లా? ఎన్టీఆర్ నగర్ లో ఇల్లు వచ్చింది బాబాయ్. ఎన్టీఆర్ నగర? అదెక్కడరా? సిటీ పక్కనే కడుతున్నారు. అదే బాబాయ్, ఆ మధ్య ఇల్లు లేని వాళ్ళందరినీ అప్లికేషన్ పెట్టుకోమందిగా ప్రభుత్వం. నేను పెట్టుకున్నాను, నాకు నిన్ననే శాంక్షన్ అయిందని తెలిసింది. ఇక సొంతిట్లోకి వెళ్ళిపోవటమే తరువాయి. అంటే మకాం మార్చేస్తున్నావు అన్నమాట. చూడరా, గతంలో కూడా ప్రభుత్వాలు ఇల్లు ఇచ్చేవి, అవి ఊరికి దూరాలు ఎక్కడో కట్టేవాళ్ళు. రోడ్లు కూడా సరిగా ఉండేవి కావు, కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా ఉండేవి కావు. కాబట్టే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకో. పర్లేదు బాబాయ్, ఇప్పుడున్నది చంద్రబాబు ప్రభుత్వం. ఎన్టీఆర్ నగర్ని టౌన్షిప్ లా తయారు చేస్తుంది. రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ప్రాథమిక పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం, పార్కులు, ఇంకా చిన్నారులకు అంగన్వాడి కేంద్రం కూడా పెడుతున్నారు బాబాయ్. ఇక ఏ ఇబ్బంది లేదు బాబాయ్. నువ్వు ఇవన్నీ చెప్తుంటే మా ఆఫీసర్లుండే గేట్ వేసే కమ్యూనిటీ ఏదో అంటారా మొత్తం మీద, అలా అనిపిస్తుందిరా. అది సరేరా, మరి ఇంట్లోకి పప్పులు, ఉప్పులు, సరుకులు కావాలనుకో, అంత దూరం నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలా? అది ఆలోచించుకున్నావా? మరి అన్నీ అక్కడే దొరుకుతాయి బాబాయ్. మనకు కావలసిన సరుకులు, సామాన్లు మొత్తం అమ్మడం కోసం కమర్షియల్ కాంప్లెక్స్ కూడా కడుతున్నారు. ఇంకేంటి నీకు ఇబ్బంది? ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారంటే అనాకానికి వచ్చే ఇల్లులా కనిపించట్లేదు. ఎన్ని లక్షలు పెట్టాలో ఏమో మరి, నువ్వు రెడీనా? అదేం అవసరం లేదు బాబాయ్. చంద్రన్న పేదవాళ్ళ కోసమే ఇల్లు కట్టిస్తున్నాడు. ఇప్పుడు మనం కట్టే ఇంటి అద్దెనే కిస్తీలుగా కట్టేస్తే ఇల్లు మన సొంతమైపోతుంది. ప్రభుత్వం ఇన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు సబ్సిడీ కూడా ఇస్తుంది. కాబట్టి మనలాంటి పేదవాళ్ళకి అద్దింటి కష్టాలు పూర్తిగా తీరినట్టే. అవునా? నువ్వు చెప్తున్నవన్నీ నిజాలే అయితే ఇప్పుడే వెళ్ళి నేను ఎన్టీఆర్ నగర్లో ఇల్లు కోసానికి అప్లికేషన్ పెట్టుకుంటారా? మీరు కట్టే అద్దె డబ్బులతో కొత్త ఇల్లు మీ సొంతం అవుతుంది. పేదవాడి ఇంత సంతోషం ఉండాలన్న చంద్రన్న కల సాకారం అవుతుంది. భవిష్యత్తులో పేదవాళ్లకు ఏ ఇబ్బంది లేకుండా నాణ్యమైన ఇల్లే కాకుండా విలువైన ఇల్లు మీకు ఇవ్వాలనేది నా అభిమతం.